రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ముసురు పట్టగా మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి రెండు మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురిసిన ఏకధాటి వారాలకు పల్లెలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి వరద నీరు భారీగా చేరి అనేక చోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించింది నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి అత్యవసరమైతే బయటికి వెళ్ళేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్లో నాలుగో రోజు కొనసాగుతున్న ముసురు కొనసాగుతోంది పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది నగరంలోని మురికి కాలువలు వరద నీటితో పొంగి పలుతున్నాయి రాత్రి అత్యధికంగా మైలార్దేవపల్లిలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాలకు అవకాశం ఉన్న వాతావరణ శాఖ సూచనతో జీహెచ్ఎంసీ జలమండలి అప్రమత్తమైంది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గోదావరిలో క్రమంగా వరద పెరుగుతుండటంతో ఏటూరు నాగారం మండలం రామనగూడంలోని ఇరవై ఐదు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు వెంకటాపురం మండలంలో పెంకవాగు కుంకుమ మడుగువాగు కంకలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల కారణంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సింగిరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది అండర్ గ్రౌండ్ మైన్ లోకి పెళ్లే కార్మికులు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గని నుంచి బయటకు వచ్చే రోడ్లు వరద నీటితో చిత్తడిగా మారాయి గనిలోకి వెళ్ళే మార్గంలోని వరద నీటిని అధికారులు మోటార్ల ద్వారా బయటకు తీస్తున్నారు మూడు రోజుల్లో సుమారు ముప్పై ఆరు టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు మరోవైపు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది నిజామాబాద్ జగిత్యాల నిర్మల జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా అరవై ఒక్క సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలున్నాయని లెక్క కట్టింది ఎక్కువ ప్రాంతాల్లో ముప్పై ఐదు సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది